ध्यानाञ्जनेन समवेश्यतमप्रदेशं भित्त्वा महाबलिभिः ईश्वरनाममन्त्रैः दिव्यश्रितं भुजगभूषणमुद्वहन्ति ये पादपद्ममिह ते शिव ते శివపాదాల్ని ఒక నిధిగా పూలుస్తున్నారు శంకరులు వారు భూమిలో అనేక నిధి నిక్షేపాలు ఉంటాయి అందుకే భూమిని రత్నగర్భ అని అంటారు వీటిని తగ్గించుకోవాలంటే ఎంతో శ్రమపడాలి ఎంతో కృషి చేయాలి అలాగే శివపాద నిధిని పొందాలంటే కూడా ఎంతో కష్టపడాలి ప్రయత్నం చేయాలి నిధి ఎక్కడుందో తెలుసుకోవాలి అంటే కళ్లకు అంజనం పూసుకుంటే అప్పుడు ఆ నిధి కనపడుతుంది అలాగే శివపాత నిధిని కనుక్కోవాలి అంటే శివధ్యానం చేయాలి అంటే శివధ్యానం అంజనం లాంటిది అని భావం భూమిలోని నిధి రాళ్ళు రప్పల చేత కప్పబడి కొందరు దేవతలు సర్పముల చేత కాపాడబడుతూ ఉంటుంది అప్పుడు అటువంటి ఆ దేవతలకు సర్పాలకు ప్రత్యేకమైన పూజలు బలులు ఇచ్చి వారిని ప్రసన్నులు చేసుకొని ఆ నిధిని పొందవచ్చు అలాగే శివపాది నిధిని పొందాలి అంటే కూడా ముందు పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలి ఆ పైన మంత్రోచ్చారణ నామస్మరణలతో ఆ శివపాద నిధి చుట్టూ ఉండే గణాలను ప్రసన్నులు చేసుకొని ఆపై శివునికి ఇంకా సమీపంలో ఉండే బ్రహ్మాది దేవత అందరినీ కూడా ప్రసన్నం చేసుకొని ఆపై శివపాదనిధిని సర్పాకృతిలో ఉండే ఆ శివపాదనిధిని పొందవచ్చు అని ఈ శ్లోకం ద్వారా శంకరులు వారు సెలవిస్తూ ఉన్నారు